రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుంది లాంగోపరి వ్యాలహారం గణాధీశమీశాన సూనుంతమీడే. మనం పరమేశ్వరుడికి పూజని చేస్తూ ఉంటాం. పూజని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఓ పెద్ద అనుమానం. పూజ వల్ల మనం తెలుసుకోగలిగిన తెలియదగిన అంశం ఏమిటి అని కూడా ఒక చిన్న ఆలోచన మనకు కలుగుతుంది. పూజా విధి అనేది మన అదృష్టం కొద్దీ ఏర్పాటు చేయబడ్డటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఏం చేయాలి? ఓ విగ్రహాన్ని మామూలుగా ఏ వినాయకుడిదో, శంకరుడిదో, నారాయణుడిదో, మన ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని అక్కడ ఉంచినట్టయితే మొట్టమొదట ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓ 100 మంది మనుషులు అక్కడ కానీ నిలబడ్డట్టయితే మనం ఎవరి కోసం చూస్తున్నామో అలా అందరినీ చూస్తాం. చూసి అదిగో మనం అనుకున్నాయన ఆయన అని అనుకుంటామే. అలా 1,00,000 దేవతలు అక్కడ కనిపిస్తూ ఉంటే ఈవేళ మూలానక్షత్రం అయ్యా సరస్వతీదేవి పూజ చేయాలి అని మనకి పురోహితులు చెప్పారు కాబట్టి వెంటనే సరస్వతీదేవిని చూసి అదిగో ఆవిడ సరస్వతీదేవి, ఎదురుగుండా మనం పెట్టుకున్న విగ్రహం కూడా సరస్వతీదేవే కాబట్టి సరస్వతీ పూజ చేయాలి అని అనుకుంటాం. ఆ అనుకోవడానికి అంతమంది దేవతల్లో ఎవరిని గురించి ధ్యానాన్ని చేశామో అది ధ్యాయామి. ధ్యానించడం అంటే అది, అంటే ఆయన్ని లేదా ఆవిడ్ని ఈరోజు పూజించవలసిన దైవంగా గుర్తించి జాగ్రత్తగా ఇక్కడికి రప్పించుకోవడం ఏది ఉందో అది ధ్యానం. ఇవిని ఈమెను ఇక్కడికి రప్పించుకోవాలి. వచ్చేటటువంటి సరస్వతీదేవిని మన దగ్గర ఉన్నటువంటి విగ్రహంలోకి ధ్యాయామి, ధ్యానం చేసిన తర్వాత ఆవాహయామి. మన దగ్గరుండే విగ్రహంలోకి ఎవరిని రప్పిద్దాం అని అనుకుని అంతమందిలో ఉన్న సరస్వతిని ధ్యానించడం ఏదో అది ధ్యాయామి. అయితే ఆ సరస్వతీదేవిని మన దగ్గర ఉన్నటువంటి విగ్రహంలోనికి ఆవహింపచేయడం ఏదైతే ఉందో అది ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. అమ్మా సరస్వతి, నా దగ్గర ఉన్నటువంటి విగ్రహంలోనికి రా తల్లి, నీ ముఖంలోనికి ఈ ముఖం, నీ చేతుల్లోనికి ఈ చేతులు, నీ ఈ వక్షస్థల భాగానికి ఇక్కడుండే వక్షస్థలం, నీ పాదాల భాగంలోకి ఈ పాదాల భాగం, సరిగ్గా నా ఇంట్లో ఉండేటటువంటి ఏ విగ్రహం అయితే స్పష్టంగా కనిపిస్తోందో ఆ విగ్రహంలోకి నీ రూపం సంపూర్ణంగా ఆవహింపబడి నీ వీణలోకి ఈ వీణ, నీ చేతిలో ఉండే పుస్తకంలోనికి ఈ పుస్తకం, నీ చేతిలో ఉండే చిలుకలోనికి ఆ చిలుక, నీ చేతిలో ఉండే అక్షమాలలోనికి ఆ అక్షమాల, ఇలా ఆవహింపబడి పూర్తిగా ఆ విగ్రహంలోనికి నువ్వు రా తల్లి అని ప్రార్థించడం ఏదైతే ఉందో అది ఆవాహనం సమర్పయామి. ఇప్పుడు ఏమైంది, మన ఎదురుగా కనిపించేటటువంటి ఏ విగ్రహం అయితే సరస్వతీదేవి విగ్రహం ఉందో అది మట్టి బొమ్మ కానీ, గాజు బొమ్మ కానీ, రాతి బొమ్మ కానీ, మరోటి కానీ కానే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి అక్కడ అదిగో దానిలోనికి వచ్చినట్టు, సరస్వతే కూర్చున్నట్టు. ఓ చేతిలో చిలక, ఓ చేతిలో అక్షమాల, ఓ చేతిలో వీణ స్వయంగా పట్టుకుని కూర్చున్నట్లుగా మనకు కనిపించాలి. స్వచ్ఛమైనటువంటి పద్మంలో కూర్చుని ఈ పక్కనే హంస వాహనంగా ఉండేటటువంటిది, వాహనం నుంచి సరస్వతి ఇలా వేరుగా దిగి కూర్చున్నట్టుగా మనకు కనిపించాలి. అలాంటి తల్లి ఈ ఎదురుగా ఉన్న విగ్రహంలోనికి ఆవహింపబడింది అనడానికి గుర్తుగా ఆవిడికి కుంకుమని పెడతాం. కుంకుమ పెట్టాము అంటే దానిలో సరస్వతి ఉన్నట్లుగా లెక్క. కుంకుమని మనం పెట్టకపోయినట్టయితే ఇంకా ఆవాహన చెయ్యనట్లు లెక్క. ఆ కుంకుమని పెట్టాం, పెట్టిన తర్వాత అమ్మ వచ్చినట్లు లెక్క. అమ్మ రాగానే ఏం చేయాలి, పాద్యం సమర్పయామి. అమ్మా నన్ను ఉద్దేశించి ఎక్కడో బ్రహ్మగారుండే సత్యలోకం నుంచి ఇంత దూరం నేను ప్రార్థించగానే వచ్చావా, అందుకోసం నీ పాదాలని నేను కడుక్కోగలిగిన అదృష్టాన్ని నాకు ఇచ్చావు తల్లి అని పాదాలని స్వయంగా కడగడానికి ఉద్యుక్తులమై మన దగ్గర ఉండేటటువంటి తమలపాకుని నీళ్ళలో ముంచి తమలపాకును చిన్న చుట్టలా చేసి ఒక కొద్దిగా నీళ్లు పట్టేలాగా ఇలా గుండ్రగా ఒక చిన్న పాత్రలా చేసి ఆ పాత్రతో అమ్మ యొక్క పాదాలని కడగాలి. కడుగుతూ ఉండేటటువంటి సందర్భంలో నేను కుడి పాదాన్ని కడుగుతున్నాను, ఇదిగో బొటన వేలు, అదిగో పక్క వేలు, అదిగో మధ్య వేలు, ఆ తరువాత వేలు, చిటికిన వేలు, ఇదిగో పాదాలని కడుగుతున్నాను,
అనేటటువంటి అభిప్రాయంతో కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని పూర్తిగా మళ్ళీ పాదాలు రెంటిని కడుగుతూ ఎంత అదృష్టవంతుణ్ణి ఎంత అదృష్టవంతురాలని సాక్షాత్తు సరస్వతీదేవిని ప్రార్థించగానే నా ఎదురుగా వస్తే నేను రెండు పాదాలు కడగగలిగినంతటి అదృష్టానికి నోచుకున్నాను అనుకుంటూ పాద్యం సమర్పయామి. అమ్మా అంత దూరం నుంచి వచ్చావు కదా, చేతులు కడుగ కడగనిచ్చేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించు అని అర్ఘ్యం సమర్పయామి. వెంటనే చేతుల్ని కూడా కడగడం. ఆ చేతులు ఎటువంటి చేతులు? అక్షమాలని పట్టుకునే చేతులు, వీణని మ్రోగించే చేతులు, పుస్తకాన్ని పట్టుకునే చేతులు, స్వయంగా అందరినీ ఆశీర్వదించే చేతులు, ఎంతమందికో విద్యా అనుగ్రహాన్ని ఇస్తూ అభయాన్ని ఇచ్చేటటువంటి హస్తం కలిగినటువంటివి అవి. అటువంటి ఆ చేతుల్ని పూర్తిగా కడుగగలిగిన అదృష్టానికి నోచుకుంటూ చాలా ఆనందాన్ని పొందాలి. ఈ వచ్చినటువంటి ఆ తల్లికి అర్ఘ్యాన్ని పాద్యాన్ని ఇచ్చాక అమ్మా అని చెప్పి ఆచమనీయం సమర్పయామి. స్వచ్ఛమైనటువంటి పాత్ర నిండుగా జలాన్ని తెస్తూ ఆ పాత్ర అక్కడ పెడుతూ ఆసనం సమర్పయామి. అమ్మా కూచుని కదా నీళ్ళని తాగాలి, ఇదిగో ఈ ఆసనాన్ని పెడుతున్నాను అని ఓ ప్రత్యేకమైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ తల్లిని కూర్చోబెట్టి అప్పుడు ఆచమన పాత్రను అందించాలి. ఆచమనం అంటే మంచినీళ్ళు అని అర్థం. స్వచ్ఛమైన జలాన్ని ఆవిడని కూర్చోబెట్టాక అందించాలి. మన ఇంటికి వచ్చినటువంటి చుట్టాన్ని ఏ విధంగా ఆదరించాలో ఆ విధానాన్ని తెలియచేసుకోవాలి అంటే, ఎవరూ చెప్పకుండా మనం నేర్చుకోవాలి అంటే, పూజని సక్రమంగా ఆచరించే విధానం ద్వారా మనకి మనమే తెలుసుకోవచ్చు. ఆ మంచినీళ్ళని ఆవిడ ఇచ్చిన తర్వాత ఆచమనీయము సమర్పయామి. ఆవిడ ఆచమనం చేసిన తర్వాత, తల్లి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కాబట్టి స్నానం కోసం నేను స్వయంగా పంచామృతాలని సమర్పిస్తున్నాను అని చెప్పి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని జలంతో కలిపి స్వయంగా పక్కన ఉంచి సరస్వతి సూక్తం కానీ లేదా సరస్వతి శ్లోకాలు కానీ లేదా సరస్వతికి సంబంధించిన అష్ట ఉత్తర శత అంటే 8 ఎక్కువైన 100 అంటే 108 నామాలతో అలా అమ్మవారిని స్తుతిస్తూ అత్యద్భుతంగా అభిషేకాన్ని చేయాలి మొత్తం మూర్తికి. అంత అభిషేకము పూర్తిగా చేసిన తర్వాత అమ్మ ప్రసన్నంగా ఉంటుంది. ఆ సందర్భంలో శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ పంచదార, ఆ తేనె, ఆ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ పోస్తుంటే విగ్రహం అంతా అశుభ్రంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా శుద్ధోదకంతో స్నానం చేసేసిన తర్వాత వస్త్రద్వయం సమర్పయామి. పూర్తిగా తుడిచేసి రెండు వస్త్రాలని కట్టుకోవడం కోసం ఇవ్వాలి. అమ్మవారు తెల్లగా ఉండే లక్షణం కలిగింది కాబట్టి, తెల్లని వస్త్రాలు ధరిస్తుంది కాబట్టి, తెల్లని హంస మీదే వస్తుంది కాబట్టి, తెల్లని రంగున్న పుస్తకాన్నే ధరిస్తుంది కాబట్టి, తెలుపు వస్త్రాలు అమ్మకి ప్రీతికరమని భావించి తెల్లనైనటువంటి వస్త్రద్వయాన్ని ఆవిడకి ఇవ్వాలి. ఆవిడ తెల్లని పుష్పాలనే ఇష్టపడుతుంది కాబట్టి వస్త్రాలతో పాటు పుష్పాలని కూడా సమర్పించి తెల్లని గంధాన్ని ఇచ్చి తల్లి నమస్కారం అని చెప్పి మామూలుగా ఆవిడకి ఈ విధమైనటువంటి పూజ అంతా మనం ముగించాక అప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి. ఇదేమిటి ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఏమిటి, మగవాళ్ళకి కదా ఉండేది అని మనం అనుకుంటాం. యజ్ఞోపవీతం అంటే మెడలో వేసుకునే జంచం అనేది అర్థం కాదు. ఆవిడ పూజ చేయడానికి కావలసిన అధికారాన్ని ఇచ్చేందుకుగా యజ్ఞోపవీతాన్ని ఏర్పాటు చేస్తారు. అంచేత ఆవేళ ఆవిడ ఏం చేస్తుందన్నమాట, మనం ఇంతసేపు చేసినటువంటి సేవలను అన్నింటినీ పరిగ్రహించిన ఆ తల్లి మన ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరంలో కూర్చుని తనకి తాను ఆరాధించవలసినటువంటి ఏ పరబ్రహ్మస్వరూపం ఉందో ఆ స్వరూపాన్ని కాసేపు ఆరాధించి, ఆరాధించినటువంటి తాను ఆ రోజు ఆరాధించిన ఫలితాన్ని ఇన్ని సేవలు మనకు చేసినందుకు మనకి ధారపోస్తుందామె. దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనల్ని ఎవరైనా సరే ఒక చుట్టం కానీ మిత్రుడు కానీ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ రోజున భోజనానికి వెళ్ళిన మనం ఓ అవకాశం దొరికింది కదా, సుఖంగా అప్పనంగా భోజనం పెట్టాడు కదా అని తినేయడం కాకుండా వాడింటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు దైవ పూజని చేసి ఆ రోజు చేసినటువంటి పూజా ఫలితాన్ని ఆతిథేయి అంటే మనని అతిథిగా పిలిచినటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన ఇంట్లో వారికి సుఖ సంతోష భోగ భాగ్యాలు కలిగేందుకు ఆ రోజు ఆయనకి ధారపోయారు.
అప్పుడు ఏమవుతుందంటే అన్నాన్ని తిన్నటువంటి రుణం మన మీద ఉండదు, ఆ రుణ విమోకం కలుగుతుంది, వాళ్ళకి మనకి ఇద్దరికీ శుభం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమ్మ నేర్పినటువంటి మాటే. కాబట్టి అమ్మ స్వయంగా ఆ రోజున మన ఇంట్లో కూర్చుని మన దైవ మందిరంలో మనని ఆశీర్వదించేందుకు జపాన్ని చేసి ఆ శక్తిని మనకి ధారపోస్తుంది. అలా అయిన తర్వాత అప్పుడు ఉప ఆహారం నివేదయామి. ఉప ఆహారం, ఆహారం అంటే మహానైవేద్యం అనర్థం. అమ్మా అన్ని శాఖలతో అన్ని పాకాలతో అన్ని ఫలాలతో బ్రహ్మాండమైనటువంటి ఆహారాన్ని మహానైవేద్యాన్ని తర్వాత అందిస్తాను తల్లి, ఇప్పుడు ఉప ఆహారం. ఉప అంటే సమీపమైన ఆహారం, మహానివేదనకి సమీపంగా ఉండేటటువంటి ఉపాహారం, చిన్నదైనటువంటి ఆహారాన్ని నీకు నివేదిస్తున్నాను అని ఉపాహారాన్ని అమ్మ ముందు ఉంచి దాని మీద నీటిని చిన్నగా చిలుకరించి అక్కడ ప్రార్థనపూర్వకంగా నమస్కరిస్తూ ఓం భూర్భువస్వ ఓం దత్సవితుర్భువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి స్వయంగా ఆ జలాన్ని ప్రోక్షించిన తర్వాత ఈ మంత్రంతో శుద్ధి చేసి అమృతమస్తు, నేను తెచ్చినటువంటి ఈ ఫలాల్లో కానీ, నేను వండినటువంటి ఈ వంటలో కానీ, నేను చేసినటువంటి యథాశక్తిలో కానీ ఏదైనా లోపం కానీ ఉన్నట్టయితే అమృతమస్తు, దాంట్లో దోషం తొలగిపోయి అది అమృతంతో సమానమైన నగుగా కానీ ప్రార్థిస్తూ ఆవిడికి ఐదు విధాలుగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని ఐదు మార్లు అమ్మకి చూపించాలి. ఐదు మార్లు ఆహారాన్ని స్వీకరించమంటే ఐదు మార్లు అంతరాత్మలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నివేదన చేయడం అనే అర్థం. ఏ భగవంతుడు మనకి సంపూర్ణంగా ఈ వస్తుద్రవ్యాలను ఇచ్చాడో అదే భగవంతుడికి తిరిగి మనం సమర్పించడం అని దానిలోని భావం. అయిపోయిన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించిందని మనం అర్థం చేసుకున్నాక మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, భోజనానికి మధ్యలో నీటిని అందిస్తూ ఉండాలి. చాలామంది భోజనానికి మధ్యలో నీటిని తాగకూడదు అని అంటుంటారు. నీళ్ళని అదే పనిగా తాగకూడదు, ఎక్కువ ఎక్కువ తాగకూడదు, కానీ భోజనానికి ఎంత అవసరమో అంత నీటిని అలా తాగుతూ ఉండడం నేరం మాత్రం కాదు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, భోజన మధ్యలో కొద్దిగా ఆ నీటిని స్వీకరించడం నేరం కాదని పూజావిధి తెలియజేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వెంటనే ఆ ప్రదక్షిణాకారంగా అప్రదక్షిణాకారంగా చేస్తూ పూర్తిగా నివేదన చేసేసానని తెలియజేస్తూ మొత్తం అయిపోయిందని తెలియజేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అనుగ్రహపూర్వకమైనది, ప్రసాదము అంటే అనుగ్రహం, ఆ అనుగ్రహపూర్వకంగా ఇచ్చేటటువంటి నివేదనని ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల కోసమని అందించాలని పక్కకి పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలం నివేదయామి అని చెప్పి తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మా ఈ తాంబూలాన్ని స్వీకరించు అని ఆవిడ దగ్గర ఉంచితే ఆవిడ తాంబూలాన్ని వేసుకుని తాంబూల చర్వణం చేస్తూ ఉన్నటువంటి వేళ మనం అక్కడ కూర్చుని అమ్మవారికి నేను ఈవేళ ఫలాని వ్రతాన్ని చేయదలిచాను, లేదా ఫలాని పూజని చేయదలిచాను, లేదా ఇది చేయదలిచాను అని ప్రార్థిస్తూ ఆ పూజకి నువ్వు అనుమతించవలసిందని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజ చేయడం ఏదైతే ఉందో అదిగో అది లఘు పూజా విధానం అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అయ్యో మీరు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా అగరొత్తులు వెలిగించడం, దీపారాధన చేయడం, ఇంకా ఏవేవో చేయడం అవన్నీ రాలేదేమిటి అని అనుకోవద్దు. ప్రధానమైనటువంటి పూజ ఏదైతే చేయబోతామో ఆ ప్రధానమైన పూజకి ప్రారంభంగా చేసేటటువంటి పూజా విధిని గురించి మనం చెప్పుకున్నాం. వినాయకుని బదులుగా ఇక్కడ సరస్వతిని చెప్పుకున్నాం. అక్కడ ఏ దైవం అయితే ఆ దైవాన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ సరస్వతి పూజ చెయ్యాలి ప్రధానంగా అని కానీ అనుకున్నట్టయితే ఆ సరస్వతి పూజకి ముందు కూడా వినాయకుని పూజ చేయాలి, అలాగే లక్ష్మీ పూజని చేయాలి అదిగో వినాయకుని పూజని చేయాలి. ఇలా ఎవరిని చేసినా సరే వినాయక పూజ ప్రారంభంలో చేసి తీరాల్సిందే. ఆ వినాయకుడు కూడా ఇదే విధంగా ఆరాధించాలి. ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ సరస్వతీదేవి పూజని చేయదలిచాను కాబట్టి ఆ సరస్వతీదేవిని రప్పించవలసిందని తెలియచేయడం ఏదైతే ఉందో అది పూజని చేయడం అనేటటువంటి విధానం అన్నమాట. మనం ఇక్కడ సరస్వతీదేవి పూజని చేయదలిచాం కాబట్టి సరస్వతికి నమస్కరిస్తూ ఇదంతా చేశాం.
ప్రారంభంలో వినాయకుణ్ణి ధ్యానించడం కోసమని ఏ పూజ ప్రారంభం చేయబోతామో అక్కడే చక్కనైనటువంటి దీపాన్ని దీప ఆరాధనగా అంటే ప్రత్యక్ష సూర్యుడిని ఆహ్వానించినట్లుగా భావించి దీప ఆరాధనని చేసి కుంకుమని పెట్టడం, ఆ దీపం కింద చక్కనైన తమలపాకు పెట్టి ఉంచడం అనేది ఇంతకు ముందు మనం ఎపిసోడ్లో చెప్పేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మిగులు భాగంగా ఇది చెప్పుకున్నాం అని అర్థం. ఇలా పూజని కానీ చేసినట్టయితే అమ్మవారు సుప్రీత సుప్రసన్న వరద భూత్వ చక్కనైనటువంటి ప్రీతి కలిగినదై మనఃపూర్వకమైన ప్రశాంతిని పొందినదై మనకి ప్రసన్నురాలు అవుతుంది కాబట్టి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనేది పూజ మనకి చెప్తూ ఉన్నటువంటి అంశం. స్వస్తి.